जय तेलंगाना, जय तेलंगाना। गौरवनी सीएम इकड़ लेर वेरे का गौरवनी अंदर अभिमान नायक शेरलिंगपल्ली शासन सभ्यु मल्ली तिरिगी मी प्रेम तो कुर्चोरा बैठ जाओ बैठ जाओ कुर्चो मल्ली तिरिगी मी अंदर आधार अभिमानल तो डिसेंबर 3 तारीख नाडु तिरिगी बंपर मेजारिटी तो काबोये एमएलए गारु गौरवनीयुलु श्री आर कपूर गांधी गारु वेदिक पैन उन्न गौरवनीयुलैन कॉर्पोरेटर्लकु माजी कॉर्पोरेटर्लकु डिविजन अध्यक्षुलकु सीनियर नायकुलकु वेदिक पैन उन्न चाला मंदी पेर्लु नेनु चेप्पट्लेदु నేను ఎవలవల పేర్లైతే చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి బయటికి తిట్టుకోవద్దని కోరుతూ అబ్బి బయటదా ఉన్నది వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పాత్రికేయ మిత్రులకు చాలా సేపటి నుంచి చాలా ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం మీ అందరికీ ధన్యవాదాలు ఎన్నికలు వచ్చాయి మీరు ఇక్కడ ఎన్నికనలు వెలువెట్టకపోతే నేను మాట్లాడతా లేకపోతే కష్టం జర్రా మీరు కొద్ది కూర్చోండి తో కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చో బెడ్జో ఎలక్షన్లు వచ్చాయి జర్రా కూర్చోండి ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ప్రజలు తమ ఆలోచన ప్రభుత్వ పనితీరు పట్ల తాము ఏమనుకుంటున్నారో చెప్పే ఒక సందర్భం ఎన్నికలు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం 145 కోట్ల జనాభాతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారతదేశం ఇక్కడికి విచ్చేసిన మా క్షేత్రస్థాయి గులాబీ సైనికులందరితో నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఎందుకంటే మీ దగ్గర 622 బూత్స్ ఉన్నాయి 622 పోలింగ్ బూత్స్ ఉన్నాయి మిమ్మల్ని అందర్నీ నేను ప్రార్థించేది ముందుగా మీరు మనసుకి ఎక్కించుకోవాల్సింది మీరు గుండెకి ఎక్కించుకోవాల్సిన మాట ఏంది అంటే ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్ మతం పేరు మీద మంటలు పెట్టలేదు కేసీఆర్ ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టలేదు కేసీఆర్ ఒక అభివృద్ధి ఆదర్శవాదం సంక్షేమం ఒక చక్కటి అభివృద్ధి ఆదర్శము సంక్షేమము అనే ఒక చక్కటి రాజకీయ నమూనాని ఎట్లాంటి పంచాయతీ లేకుండా కులం పేరు మీద కుంపట్లు లేవు మతం పేరు మీద మంటలు పెట్టే ప్రయత్నం జరగలేదు ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టే పరిస్థితి అంతకంటే రాలేదు ఒక కొత్త నమూనాని ఇవాల దేశం ముందు మనం ఆవిష్కరించాం ఇవాల మనమందరం ఆలోచించవలసింది ఒకటే మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని కులపిచ్చోళ్ళను మతపిచ్చోళ్ళను నెత్తిన పెట్టుకుందామా ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 622 పోలింగ్ బూత్స్ అంటే దాదాపు 6 లక్షల పైచిలుకు ఓట్లు 7,20,000 ఓట్లు బహుశా భారతదేశంలోనే శాసనసభ నియోజకవర్గాలలో ఇది దాదాపుగా నెంబర్ టాప్ 5 లో ఉండే కాన్స్టిట్యూన్సీ శేర్లింగంపల్లి మా సిరిసిల్లతో పోలిస్తే ఎక్కడైతే నేను పోటి చేస్తున్నానో సిరిసిల్లలో అక్కడితో పోలిస్తే మాకంటే 3.5 రెట్లు మీరు ఎక్కువ సంఖ్య అలా సపట్లు కొట్టేది ఏం లేదు పెద్దగుంది కాన్స్టిట్యూన్సీ కష్టం ఎక్కువ అని చెప్తున్నా మీకు కష్టం ఎక్కువ మీ ఎమ్మెల్యే గారికి పాపం తిరుగుడు ఎక్కువ అవుతది మీకు కూడా కష్టం ఎక్కువ అవుతది రాబోయే 25 రోజులు కొద్దిగా కష్టం ఎక్కువ చేయవలసి ఉంటుందని చెప్తా ఉన్నా ఈ రోజు 4వ తారీఖు నవంబర్ మనకు సరిగ్గా 25 రోజుల తర్వాత
ఎలక్షన్ ఉంది. మనందరం కూడా ముందుగా ఒక మాట ఆలోచించాలి. మనం ఏం చేసినాం ఇప్పటిదాకా అని చెప్పి ఓటు అడుగుతున్నాం. ఇక మీ ఎమ్మెల్యే గారు రాగానే నాకు రెండు విషయాలు ఇచ్చారు. ఒకటి ఏం చెప్పినారంటే, అన్న నేను ఇట్లా ఈ కాపీలు 9 ఏళ్లలో 9000 కోట్ల రూపాయలతో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అనే మాట ఎమ్మెల్యే గారు చెప్పినారు. అయితే నేను అన్నాను 9000 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటే ఏమేం చేసిండ్రు అందరికి తెలుసా అని నేను అడిగిన. తెలుసా అంటే అన్న ఇగో ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, నా అభివృద్ధి నివేదిక, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ వర్కర్, ప్రతి బూత్ కమిటీ ఇన్ఛార్జికి నేను ఇస్తా ఉన్నా, దాంతోపాటు ఇది ఇంటింటికి కూడా తప్పకుండా పంపిస్తాను అని గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇందులో ఎంత వివరంగా ఉన్నది అంటే, ఫోటోలతో సహా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఎక్కడెక్కడ కట్టినామో ఉన్నది. దాంతోపాటు ప్రతి కాలనీ పేరు కూడా ఉన్నది. దాంతోపాటు మీకు చెరువులు, మంచినీళ్ళు ఎక్కడెక్కడ బాగు చేసినాం, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఏ కాలనీల్లో ఏం చేసినాం అది కూడా సవివరంగా ఉన్నది. దాంతోపాటు ఏ రకంగా మహిళా సోదరీమణుల రక్షణ కోసం సి టీంలు, వి హబ్ లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నామో అది కూడా ఇక్కడే ఉన్నది. దాంతోపాటు నిరంతర విద్యుత్తు కోసం 24 గంటల కరెంటు కోసం, నాణ్యమైన కరెంటు కోసం ఏం చేసినాము, ఎక్కడ చేసినాము దీనిలో వివరంగా ఉన్నది. అదే మాదిరిగా ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం, ఎన్ని పైసలు, అదేవిధంగా ఎన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, ఎన్ని కాలనీల్లో డ్రైనేజీలు, ఎన్ని కాలనీల్లో నాలాలు, ఎన్ని కాలనీల్లో కొత్తగా స్ట్రీట్ లైట్లు, పార్కులు, శ్మశాన వాటికలు అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. టీ హబ్, టీ వర్క్స్ లాంటి ఆధునికమైన మరి మన పిల్లల కోసం, భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు ఎట్లా మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఆవిష్కృతమైనాయో అది కూడా ఇందులో ఉంది. ఒకవైపు డెవలప్మెంట్, మరొక వైపు సంక్షేమం, అంటే పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే కార్యక్రమం. ఆసరా పెన్షన్లు 10,652 మంది వృద్ధులకు, 3,278 మంది వికలాంగులకు, 8,852 వితంతువులకు, అదేవిధంగా 1,162 మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్న విషయం ఇందులో పొందుపరచడం జరిగింది. పేదింటి ఆడపిల్లలకి ఇవాళ మేనమామలాగా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి కింద 3,145 మందికి, షాదీ ముబారక్ కింద 3,342 మందికి 1,116 రూపాయలు ఎక్కడెక్కడ ఇచ్చినారో అవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. పేదవాడి సొంత ఇంటి కల, ఇప్పటి వరకు 3,163 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి వచ్చిన విషయాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తీసుకున్న మరి గృహలక్ష్మి కార్యక్రమం, అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు, కంటి వెలుగు లాంటి కార్యక్రమం, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సవివరంగా ఇవన్నీ ఒకవైపు. అంటే ఒక పిల్లగాడు స్కూల్కి పోతే, బడికి పోతే తల్లిదండ్రులు అడుగుతారు, ఏం చదువుకున్నావు, ఎట్లా చదువుకున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారు. ఇవాళ మనం చేయవలసింది కూడా మన ఎమ్మెల్యే గారి పనితీరు, మన ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది ఇంటింటికి చేర్చి మనం అడగవలసింది ఒక్కటే. కళ్ళ ముందు అభివృద్ధి, అదేవిధంగా కంటి ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఎమ్మెల్యే మనకుండడం మన అదృష్టం అని చెప్పి తప్పకుండా గట్టిగా ఓట్లు అడిగే నైతిక హక్కు మనకుంది. అయితే సహజంగానే ప్రజలు అడుగుతారు, అన్న మరి 9 ఏళ్లలో ఏం చేసినారో చెప్తుండ్రు, ఇంత పెద్ద పుస్తకం ఇచ్చిండ్రు, ఇగో ఇక్కడ ఈనాడులో కూడా ఒక ప్రత్యేక సంచిక వేసింది, ప్రత్యేక సంచిక మరి అందరికి వచ్చిందో తెలియదు, ఇంట్లో కూడా మనం ఏమేం చేసినామో మొత్తం వివరంగా మరి ప్రకటనల రూపంలో అది కూడా చేసుకున్నాం. సరే ఇదివరకు 2 సార్లు మీకు ఓటేస్తే ఇవన్నీ చేసిండ్రు, మరి రేపు ఓటేస్తే, 3వ సారి ఓటేస్తే ఇంకేం చేస్తారు అని అడుగుతారు మన ప్రజలు. వాళ్ళ కోసం ఏం చేసినారంటే ఎమ్మెల్యే గారు కొత్తది మరొక కార్యక్రమం కూడా రూపొందించినారు. ఇందులో వివరంగా ఉన్నది కేసీఆర్ భరోసా పేరిట. కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద ఈసారి 3వ సారి ముఖ్యమంత్రిగా
కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరికపూడి గాంధీ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమేం జరుగుతాయి అని కూడా ఇందులో మీకు ఒకటే పేజీలో మీకు అంత వివరంగా చెప్పినారు ఏమేం జరుగుతాయి అంటే మొదమ అందులో మొట్టమొదటిది మాడబిడ్డలు ఎక్కున్నారు కాబట్టి మీకు సంబంధించింది మొదట చెప్తానండి సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం ఎట్లా అయితే కళ్యాణ లక్ష్మి ఉందో ఆరోగ్య లక్ష్మి ఉందో అదే పద్ధతిలో సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం అర్హులైన ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన అర్హులైన పేద మహిళలందరికీ నెలకు 3000 రూపాయల చొప్పున ఒక జీవన భృతి ఇచ్చే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుతుంది రెండవది మనం ఆనాడు మీకు గుర్తుండాల 2014 లో నరేంద్ర మోడీ గారు చాలా తిట్లు తిట్టినాడు మన్మోహన్ సింగ్ గారిని నీ వల్ల కావడం లేదు ఆప్సే నహీ హోరా ఆప్ హట్ జావ్ ఎందుకంటే సిలిండర్ ధర కూడా నీతో నైతలేదు సిలిండర్ కా దామ బడా దియే 400 రూపాయ కర్ దియే అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడిండు ఆ రోజు కానీ అదే నరేంద్ర మోడీ గారి పుణ్యమాని ఇవాల గ్యాస్ ధర 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు అయింది కేసీఆర్ గారు అందుకే చెప్తా ఉన్నారు ఏ నరేంద్ర మోడీ గారైతే 800 రూపాయలు సిలిండర్ ధర పెంచిండో ఈసారి మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆ పెంచిన 800 రూపాయలు మోడీ పెంచిన 800 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనం భరించుకొని మన ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం మన మాట ఇది ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో గట్టిగా చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా మనం ఇయాల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మన రైతుల కృషితో మన రైతన్నల కష్టంతో భారతదేశంలోనే ఇవాల వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా మారినాం 2014 లో 68 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పండించిన తెలంగాణ ఇవాల 3.5 కోట్ల టన్నుల బియ్యం పండించే స్థాయికి చేరుకున్నది మొత్తం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది అందుకే ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే మనం దేశానికి అన్నం పెడతా ఉన్నాం మరి అట్లాంటి మనం మన వాళ్ళకి 93 లక్షల తెల్ల కార్డులు ఏవైతున్నాయో ఆప్కో యాద్ హోగా ఆప్ సభికో యాద్ హోగా యహాన్ పే అందరికీ హిందీ వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నా మళ్ళీ తెలుగులో కూడా చెప్తా ఆప్ సభికో యాద్ హోగా కి జిస్ దిన్ తెలంగాణ బనీ థీ ఏక్ పాబందీ థీ కి ఘర్ మే రాషన్ కే వాస్తే భీ హర్ కిసీ కో 5 కిలో ఆర్ పూరే ఘర్ కో 20 కిలో దిలాయా జాతా థా దియా జాతా థా కేసీఆర్ సాహబ్ చీఫ్ మినిస్టర్ బన్నే కే బాద్ ఉన్నోనే వో సీలింగ్ హటా ది హర్ కిసీ కో 6 కిలో అగర్ ఘర్ మే 10 లోగ్ హై తో 60 కిలో దేనే కా ఏక్ బహుత్ అచ్చీ ఏక్ నయా పాలసీ కేసీఆర్ సాహబ్ నే లాయా ఆజ్ ఏక్ ఔర్ ఏక్ జబర్దస్త్ ప్రోగ్రామ్ కేసీఆర్ సాహబ్ లా రహే హై व्हाइट रेशन कार्ड जिनके पास भी है कुल मिला के 93 लाख रेशन कार्ड है 93 लाख रेशन कार्ड है इन सभी को जिनके पास व्हाइट रेशन कार्ड है हर किसी को आपके सहूलत के लिए एक नया प्रोग्राम अन्नपूर्णा प्रोग्राम जिसके तहत आप सभी को अब जो मोटा चावल मिल रहा है उसके जगह और एकदम वो क्या बोलते हैं उसको फाइन राइस को क्या बोलते हैं भारी चावल సన్న బియ్యం ఇక నాకు బారీక్ చావాలి అంటే నాకు తెలియదు మీకు అర్థమైంది అనుకుంటుంది సన్న బియ్యం మంచి నాణ్యమైన బియ్యం మరి 93 లక్షల తెల్ల కార్డులున్న ప్రతి ఇంటికి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తూ అన్నపూర్ణ అనే కొత్త కార్యక్రమాన్ని కూడా ఈసారి డిసెంబర్ 3 తర్వాత తీసుకొని రాబోతా ఉన్నాం దాంతోపాటు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పెట్టినారు కేసీఆర్ గారు ఒక గుంటెడు జాగుంటె కూడా వ్యాపార భూమి ఉంటే ఆయనకి 5 లక్షల జీవిత బీమా మన ప్రభుత్వమే ఇచ్చేది అయితే కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో ఒకసారి ఖమ్మం పోతే అక్కడ కొంతమంది దళిత మహిళలు ఆడబిడ్డలు వచ్చి అడిగినారు అన్న మరి భూమి ఉన్న వాడికి ఇస్తున్నావు బీమా మరి మాకు భూమి లేదు మా సంగతి ఏంది రైతు కూలీలం మా సంగతి ఏంది అని అడిగినారు పట్టణ ప్రాంతాలకు పోతే పట్టణంలో ఉండే పేదలు అడుగుతున్నారు అన్న మరి మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం మాకు పొలం లేదు మా సంగతి ఏందని అందుకే ఒక అద్భుతమైన ఆలోచన చేశారు కేసీఆర్ గారు 93 లక్షల తెల్ల కార్డులు ఉన్న కుటుంబాలు ఏవైతున్నాయో ప్రతి కుటుంబానికి
ప్రభుత్వమే ప్రతి పైసా కడుతూ జీవిత బీమా కేసీఆర్ బీమా చేయబోతా ఉన్నాం 5 లక్షల రూపాయల వరకు బ్రహ్మాండంగా మీకు భూమి ఉన్నా లేకపోయినా 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం దాంతో పాటు ఒక లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నాం లక్ష కట్టినాం 70,000 ఇచ్చినాం మరొక లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడా హైదరాబాద్ లో ఖచ్చితంగా కట్టి మీకు అందించబోతా ఉన్నాం అని చెప్పి కూడా ఈ కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద పెట్టుకున్నాం దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ఆరోగ్య శ్రీ ఉన్నదో ప్రస్తుతం చాలా తక్కువ కవరేజ్ ఉన్నది మీ కుటుంబానికి దాన్ని కూడా పెంచుతూ 15 లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజ్ ని ఆరోగ్య బీమాని ప్రతి పేద కుటుంబానికి కూడా పెంచుకోబోతా ఉన్నాం అదే మాదిరిగా మరి రైతు బంధు పెంచుకుంటున్నాం అదే మాదిరిగా మనం ఇతర కార్యక్రమాలు కూడా చేసుకోబోతా ఉన్నాం అసైన్డ్ భూముల మీద గతంలో జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలు ఇచ్చుకున్నాం కానీ కొంతమంది దళితులు గిరిజనులు అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు అసైన్డ్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కూడా మీ భూమి మీద మీకే సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పిస్తూ అంటే మీరు కావాలంటే ఆ భూమిని అమ్ముకోవచ్చు లేదా తన్ఖా పెట్టుకోవచ్చు లేదా మరి మీరు మీ పిల్లలకు ఇచ్చుకునే విధంగా చాలా చక్కగా ఒక కొత్త పాలసీ కూడా తీసుకొని వస్తా ఉన్నాం అందుకే నేను అనేది మిమ్మల్ని ఈ 9.5 ఏళ్లలో ఎట్లా అయితే కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద ఎన్నడూ ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారు రాజకీయం చేయలేదో అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ముచ్చటగా మూడోసారి గెలిస్తే ఇన్ని మంచి పనులు చేస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటే అట్లాంటి కేసీఆర్ నదులుకొని ఇంకొకరి వైపు చూద్దామా అనే ఆలోచన మనం చేయడమే కాదు 10 మందిలో కలిగించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి నేను ఇప్పుడు మన జేబులో ఒక ఖడక్ 100 రూపాయల నోటు ఉందనుకో కొత్తది తలతలలాడే 100 రూపాయల నోటు ఉందనుకో అది జేబులో పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాం పోతుంటే రోడ్డు మీద ఒక చిల్లర పైసలు ఉన్నాయి కొన్ని వాటి కోసం వంగినాం అనుకో ఏమైతది ఆయన ఇది పోతుంది అది కూడా పోతుంది కేసీఆర్ ఆ ఖడక్ 100 రూపాయల నోటు ఇక చిల్లరగాళ్ళు ఎవరో మీకు తెలుసు అనవసరంగా ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు ఆలోచించుకోవాలా కూర్చుని కూర్చుని ఆలోచించాలి ఏది మంచి 9.5 ఏళ్ల కింద ఏమన్నారు హైదరాబాద్ మొత్తం ఎత్తిపోతుంది హైదరాబాద్ మొత్తం దివాలా తీస్తుంది ఇక్కడి నుంచి ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోతాయన్నారు ఇవాళ మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం భారతదేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు ఇచ్చే నియోజకవర్గం మీ శేర్లింగంపల్లి వాళ్ళ శేర్లింగంపల్లిలో వచ్చిన ఐటీ కంపెనీలు బెంగళూరులో కూడా రావడం లేదు ఇది వాస్తవం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే మీరు అడగొచ్చు అన్న మరి ఐటీ ఉద్యోగం వస్తే నాకేం వచ్చిందన్నా అని మీరు అడగొచ్చు ఏమొచ్చింది అంటే ఒక్క ఐటీ ఉద్యోగం ఒక్క పిల్లోడికో అమ్మాయికో వస్తే 4 పరోక్ష ఉద్యోగాలు వస్తాయి 4 ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి ఎట్లొస్తాయి ఎందుకంటే మన నగరంలో ఇవాళ ఇండ్లు కడుతున్నది ఎవరు ఇండ్లు కొంటున్నది ఎవరు బండ్లు కొంటున్నది ఎవరు హోటళ్ళకు పోతున్నది ఎవరు ఇట్లా చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలు ఇటు పెరుగుతుంటే ఇటు నిర్మాణాలు పెరుగుతుంటే మరొకవైపు హోటళ్ళల్లో మరొకవైపు మనకి ఇతర రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల 4 పరోక్ష ఉద్యోగాలు కూడా వస్తున్నాయంటే తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర సంపద పెరుగుతుంది మన పిల్లలకు కొలువులు పెరుగుతాయి ఆ పెరిగిన సంపదతోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదలకు పెన్షన్లు కేసీఆర్ బీమాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఆ పెరిగిన సంపద వల్లనే జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అది ఆ పెరుగుదల లేకపోతే ఆ ఎదుగుదల లేకపోతే ఆ ఐటీ రంగంలో లైఫ్ సైన్సెస్ రంగంలో ఫార్మా ఇండస్ట్రీలో ఆ ఎదుగుదల లేకపోతే అది ఆగిపోతే ప్రగతి రథచక్రాలు ఆగిపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది రాష్ట్రమే ఆగమయ్యే పరిస్థితి వస్తుంది ఇవాళ హైదరాబాద్కి ఎవరొచ్చినా మీ అందరి అనుభవంలో కూడా ఉంటుంది మీ అందరికీ ఎవరైనా చాలా కాలం తర్వాత చుట్టాలు వచ్చినా వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ మధ్యన ఒక ఆయన వచ్చిండు చుట్టపు చూపుగా చెన్నై నుంచి రజనీకాంత్ గారు ఏమన్నాడు ఆయన హైదరాబాద్ 20 ఏళ్ళ తర్వాత వచ్చినా నాకు ఇప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే మీ శేర్లింగంపల్లిని చూస్తుంటే అమెరికాలోని న్యూయార్క్ చూసినట్టుంది అనే మాట మాట్లాడుతున్నాడు ఈ మధ్యన బొంబాయికి వెళ్ళి ముంబైకి వెళ్ళి సన్నీ డియోల్ వచ్చిండు ఆయన ఏమన్నాడు సన్నీ డియోల్ వచ్చి
నాకు హైదరాబాద్ ను చూస్తుంటే ఇక్కడ ఇంత అందంగా ఉన్న ఈ బిల్డింగులు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడనే ఉండిపోబుద్దైతున్నది అని సన్నీ డియోల్ చెప్తా ఉన్నాడు మన తెలుగు యాక్టర్ తెలుగు అమ్మాయి లయాని ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడి మొన్నీ మధ్యనే ఇక్కడికి తిరిగి వచ్చింది ఆ అమ్మాయి అందరూ వాట్సాప్ లో చూసిన నేను అమ్మాయి చెప్తుంటే మా అమెరికాలోని లాస్ ఏంజలీస్ కంటే శాన్ ఫ్రాన్సిస్కో కంటే మన హైదరాబాదే బాగున్నది కదా అని అమ్మాయి చెప్తుంటే గర్వంగా సంతోషంగా అనిపించింది నిన్నగాక మొన్న నేను మన గంగమ్మని కలిసిన గంగమ్మ తెలుసా మీకు అంటే మీరందరూ పాస్ ఉన్నారు అసలే శేర్లింగంపల్లిలో మీకు గంగమ్మ తెలుసో లేదో మేమంటే ఊరోళ్ళం మీరంటే హైదరాబాద్ వాళ్ళు కానీ గంగమ్మని కలిసిన గంగమ్మని కలిసి నేను ఇద్దరం కలిసి కొసేపు మాట్లాడుకున్నాం గంగమ్మ నేను గంగమ్మని అడిగిన మొన్ననే దుబాయ్ పోయి వచ్చింది గంగమ్మ ఏమి గంగమ్మ మరి దుబాయ్ ఎట్లుంది అన్న ఆ ఏమున్నది బిడ్డ మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది అన్న అంటే ఇవాళ ఒక రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ అంటాడు లయా వచ్చి లాస్ ఏంజలీస్ శాన్ ఫ్రాన్సిస్కో ఒకటే మంచిగుంది అంటది గంగమ్మ వచ్చి దుబాయ్ లెక్కనే ఉన్నది హైదరాబాద్ అంటది కానీ ఇక్కడుండే ప్రతిపక్ష సన్నాసులకు మాత్రం అర్థమైతలేదు వాళ్ళకు మాత్రం కలవడతలేదు వాళ్ళ గమ్మత ఏంటంటే నేను మొన్న గాంధీనతో నదే చెప్పిన గమ్మత ఏంటంటే మన మీద పోటీ చేసిన వాళ్ళ ఆస్తులు కూడా పెరిగినాయి మనం చేయబట్టి వాళ్ళ సంపద కూడా పెరిగింది ఇలా మన పార్టీలకు వెళ్ళి జంపాయి కుకట్పల్లిలో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన సంపద కూడా పెరిగింది అందరి సంపద పెరిగింది అందరం ప్రశాంతంగా ఉన్నాం కానీ మళ్ళీ మన మీదనే ఆ సంపదనే మన మీద పెట్టి మననే ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే మనం చెప్పాలి మన అన్నలకు తమ్ముళ్ళకు చెప్పాలి కొంతమంది అంటున్నారు అక్కడ ఇక్కడ ఆ మీకు రెండు ఛాన్సులు ఇచ్చినాం కదా వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏంది వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏంది అంటే ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఏదన్నా జబ్బు పడ్డం అనుకో జ్వరం వచ్చిందనుకో తెలిసిన డాక్టర్కి అడిగిపోతాం తెలిసిన డాక్టర్కి అడిగిపోతాం ఒకసారి జ్వరం వచ్చిన ఆయనకి అడిగిపోతాం రెండోసారి జ్వరం వచ్చిన ఆయనకి అడిగే పోతాం ఎందుకంటే హస్తవాసి బాగుంటే ఆ డాక్టర్ మందులు ఇస్తే రోగం నయమైతే ఆడికే పోతాం మూడోసారి జ్వరం వచ్చిందనుకో ఏ ఊకే ఆయన దగ్గరికి ఎందుకు ఇంకో దగ్గరికి అని పోతామా మంచి డాక్టర్ ఉండగా ఇంకో డాక్టర్ ఎందుకు ఇంత మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఇచ్చే మందులన్నీ కూడా మన రోగాలను నయం చేస్తుంటే కొత్త డాక్టర్ దగ్గర పోయి ఎందుకు మనం పిచ్చి పనులు చేయాలా కూర్చున్న కొమ్మని నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు కూర్చున్న చెట్టునే నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు ఇవాళ ఇంత చక్కగా ఉన్న హైదరాబాదులో కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు కరెంటు మంచిగా అయింది మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయింది మన పార్కులు మన చెరువులు మంచిగా అవుతున్నాయి మీ దుర్గం చెరువు మల్కం చెరువు మీ అంబీర్ చెరువు ఒక్కొక్కటిగా అన్ని మంచిగా చేసుకుంటూ వస్తున్నాం ఇక పిండి కొద్ది రొట్టె ఎట్లెట్లెళ్తే గట్లట్లా చేసుకుంటూ వస్తున్నాం మెల్లమెల్లగా అదేవిధంగా మీ రోడ్లు బాగా అవుతున్నాయి ఫ్లైఓవర్లు అండర్ పాసులు కొత్తగా బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు ఇవన్నీ మీ కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నాయి కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఎన్ని రోజులు వీళ్ళనే చూస్తాం మీకు గాంధీ గారు పాత పడిపోయాడు కేటీఆర్ పాత పడిపోయాడు కేసీఆర్ పాత పడిపోయాడు కొత్తగా ఏమైనా చూద్దామా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ దేశంలో కొత్త ఒక వింత పాత ఒక రోత అక్కడేందో ఉన్నది అనుకొని పోతే ఏమవుతుందో కూడా మీకు చెప్పాలి ఇప్పటిదాకా చేసింది చెప్పాలి ఇప్పటిదాకా చేసింది ఇగో ఇది మా అభివృద్ధి నివేదిక అని చెప్పాలి రేపేం చేస్తారు మీరు అంటే అది చెప్పాలి మనం రాకపోతే ఏమవుతుందో కూడా చెప్పాలి ఏం చెప్పాలి మనం రాకపోతే ఏమవుతుంది అంటే ఇవాళ మీరు చూస్తున్నారు మన మీద పోటీకి ఇక్కడ నాయకులు సరిపోవడం లేదు ఇక్కడ ఉండే నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళ వల్ల అయితలేదు కేసీఆర్ గారిని తట్టుకోవడం అందుకే కేసీఆర్ గారి మీద దాడి కోసం ఇవాళ దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులందరూ ఒకటైతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు 15-16 మంది ముఖ్యమంత్రులు 15-16 మంది కేంద్ర మంత్రులు సామంతులు వాళ్ళందరేమో మూట కట్టుకొని ముఠాలాగా వాళ్ళు వస్తున్నారు ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు మల్లికార్జున్ ఖార్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇంకా చాలామంది కర్ణాటక నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి మన మీద పడతా ఉన్నారు ఇవాళ ఒక్కసారి ఒక్క మాట మీరు ఆలోచించండి ఒక్క కేసీఆర్ గారిని కొట్టడానికి ఆయన పాపం 52-53 కిలోలు ఉంటాడు కేసీఆర్ గారు బక్కగా ఉంటాడు నేనన్న కొద్దిగా దొడ్డుగున్నా ఆయన పాపం 52-53 కిలోల మనిషి గాయనని కొట్టేతందుకు ఇంతమంది షేర్లు బబ్బర్ షేర్లు తీసుమార్ఖాన్లు అందరు బయలుదేరి వస్తున్నారు అందుకే నేను ఎప్పుడు చెప్పేది
సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తది. ఇవాల మనము పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు, మనం పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు, మనం పొత్తు ప్రజలతోనూ పెట్టుకున్నాం. 2014 లో ఒంటరిగానే పోయినాం, 18 లో ఒంటరిగానే పోయినాం. ఇవాల కూడా మీ మీద భారం వేసి, ప్రజల మీద భారం వేసి, దేవుడికి మొక్కి మళ్ళీ ఒంటరిగానే బయలుదేరుతున్నాం. తప్పకుండా శేర్లింగం పల్లిలో గులాబీ జెండా మళ్ళీ ఎగరవేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ ప్రజలకు ఈ విషయం కూడా చెప్పాలి. ఇవాళ మనం ఒక మాట గట్టిగా మీరందరూ మనసుకి ఎక్కించుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఎవరు తేల్చాలి? తెలంగాణ ప్రజలు తేల్చాలనా, లేకపోతే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ తేల్చాలనా? ఆలోచించండి. తెలంగాణ ప్రజలు తేల్చాలి అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధైర్యంగా చెప్తున్నాం. రేపటి రోజున మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ధైర్యంగా చెప్తున్నాం. ఈ ధైర్యం కాంగ్రెస్లోనో బీజేపీలోనో ఎవరికన్నా ఉందా? ఎవరు కేసీఆర్కి పోటీ అంటే చెప్పే పరిస్థితి ఉందా? కాంగ్రెస్లో ఇప్పటికే 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. నిన్నయాల పాపం పెద్ద ఆయన జానారెడ్డి గారికి కూడా కొత్త సోకు పుట్టింది. ఆయన కూడా అంటున్నాడు, పదవులు నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్నాడు. రేవంత్ రెడ్డి గారేమో కొత్తగా లాల్చి జుబ్బా కుట్టించుకున్నాడు. ఆయన పాపం బట్టి విక్రమార్క గారు మంచి జరి అంచు ధోతి కుట్టించుకున్నాడు. ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డానికి కొత్తగా రంగులేసుకుంటున్నాడు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఇంకా మేము గెలిచిపోయినాం అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ తయారైతా ఉన్నారు. జానారెడ్డి గారిని చూస్తే నాకు చిన్న ముచ్చడు గుర్తొచ్చింది. ఇప్పుడు మన కాలనీలో, మన బస్తీలో ఉండే కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, ముసలోళ్ళు. ఏం తాత పెళ్లి చేసుకుంటావా తాత అంటే ఏమంటాడు ఆయన? పెళ్లి చేసుకోను అన్నాడు, నాకేవిడు పిల్లనిస్తాడరా అంటాడు. జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది. ఆయన అన్నట పోటీ చేయడట, కానీ ముఖ్యమంత్రి అయితే నన్ను పదవులు వెతుక్కుంటూ వస్తాయి, అక్కడ సీఎం కుర్చీ ఏం ఖాళీ లేదు, మా నాయకుడు కేసీఆర్ ఉన్నాడు, ఆయననే ఉంటాడు అనే మాట గట్టిగా మనందరం కూడా చెప్పాలా? ఎందుకంటే ఈ మనకి పక్క రాష్ట్రం నాయకుల దాడి అయింది నాకు అర్థం కాదు. ఓ డీకే శివకుమారు, ఇంకెవడో పీకే సిద్ధరామయ్య, వీళ్ళందరూ అవసరమా మనకి? మన నాయకుడు మనకుండంగా వీళ్ళందరూ ఎందుకు బయట వాళ్ళు? ఎట్లుందంటే వెనకటికి ఒక ఇంట్లో ఒక భార్య భర్త పాపం ఇద్దరు దినవంతా కష్టపడి పనిచేసేటోళ్ళు, దినవంతా కష్టం చేసి సాయంత్రం 7-7:30 వచ్చి ఇంటికి వచ్చి బువ్వ తింటున్నారు. బువ్వ తింటుంటే ఆ పైన చెత్తు మీదకి వెళ్ళి కింద ధన్వంతరి తేలు పడ్డది. పడే వరకు భార్య ఆగమాగమైంది, అయ్యో తేలు 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 పడ్డదని చెప్పి లొల్లి పెడుతుంది. లొల్లి పెడుతుంటే భర్త లేచి బయట కురుకుతుండంట. అరే ఏడుకోతున్నావా నువ్వు అంటే, బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండు. వీళ్ళు అవసరమా మనకి సన్నాసులు? బెంగళూరుకి వెళ్ళి వచ్చే, బెంగళూరుకి వెళ్ళి బయట వాళ్ళని పట్టుకొచ్చేటోళ్ళు, గుజరాత్కి వెళ్ళి తెచ్చుకునేటోళ్ళు, ఇక్కడ ఉండే సమస్యలు పరిష్కారం చేయలేని దద్దమ్మలు, బి ఫార్ముల కోసం ఢిల్లీకి పోయేటోళ్ళు, టికెట్ల కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్టు అక్కడ తిరిగే దద్దమ్మలు మనకేం న్యాయం చేస్తారు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారంటే ఇన్ని కార్యక్రమాలు చెప్తా ఉన్నాం. మరి రేపటి రోజున కాంగ్రెస్ ఓడో బీజేపీడో నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటుందా? రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. మోడీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. గాళ్ళతోనే అవుతుందా? వాళ్ళకంత సినిమా ఉందా? అట్లాంటి సన్నాసులను మళ్ళీ ఒక్కసారి నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఆగమైదామా ఆలోచించమని చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు నడిపితే అన్నీ బాగైపోతాయని అనుకుంటే తప్పు. ఇవాళ వాస్తవం ఏంది? 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కరెంటు సమస్యను పరిష్కారం చేయలేకపోయింది. 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మంచినీళ్ళు కూడా సరిగి ఇవ్వలేకపోయింది. 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని అన్నిటినీ ఛిద్రం చేసింది, నాశనం చేసింది. 65 ఏళ్ళు వాళ్ళ పదవులు తప్ప ఎన్నడూ కూడా వాళ్ళు ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు. అందుకే ఈ 9.5 ఏళ్లలో మనం చేసిన పనిని చెప్పడంతో పాటు దబ్బన తప్పిదారి వాళ్ళ కోటేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కొద్దిగా ఆదమరిస్తే, కొద్దిగా ఏమవుతుందిలే అనుకుంటే మొదటికే మోసం వస్తుందనే మాట కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. ఏ తల్లి తండ్రి అయినా ఏం కోరుకుంటారు? మా పిల్లలు మాకంటే బాగుండాలా, వాళ్ళు సురక్షితంగా ఉండాలా, వాళ్ళు పోయే పాఠశాల మంచిగా ఉండాలా, పొద్దున టిఫిన్ మంచిగా ఉండాలా, మధ్యాహ్నం భోజనం మంచిగా ఉండాలా,
మళ్ళీ ఇంటికి సురక్షితంగా రావాలా, అదే విధంగా చదువుకొని పెద్దవాళ్ళైతే వాళ్ళ కొలువులు రావాలి, లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తెలుసుకుంటే మంచి ప్రశాంతమైన వాతావరణంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఓ వ్యాపారం పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా వాళ్ళ బతుకు దెరుకు తిప్పలు లేకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుంటారు. ఈ 9.5 ఏళ్లలో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు, ఒక్క పంచాయతీ లేదు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, ఏ కులాల పంచాయతీ లేదు, ఏ కుంపట్లు లేవు, ప్రశాంతంగా ఉన్నాం. గొప్ప ఉదాహరణ మీరు చూడండి, దేశంలో ఏం జరుగుతుందో చూడండి. ఇవాళ భారతదేశంలో నిండు సభలో పార్లమెంటులో ఒక ముస్లిం ఎంపీని పట్టుకొని నువ్వు ముస్లింవు, నువ్వు ఉగ్రవాదివి, నువ్వు ఆతంకవాదివి అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి దిక్కుమాలిన పరిస్థితి ఏదైనా మన రాష్ట్రంలో ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఇంకొకరిని కులం పేరు మీదనో మతం పేరు మీదనో అవమానించే పరిస్థితి ఉందా? ఆలోచించండి. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, హమారే జితనే భీ భాయి బహన్ యాపే హై ఆప్ తమామ్ భాయియో సే బహనో సే భీ మై అదుబన్ గుజారిష్ కర్తా హూం, ఆప్ దో మినట్ కే లియే ఇత్మినాన్ సే బైఠ్ కే సోచియే, సమజ్నే కీ కోషిష్ కీజియే. ఆజ్ జో మాహోల్ తెలంగాణా మే హై, ఆజ్ జో అమన్ భాయిచారా ఔర్ ఖుషియాలీ హమారే తెలంగాణా మే హమారే హైదరాబాద్ మే హై, హమారీ జిమ్మేదారీ హై కి ఇస్ షహర్ కో మహఫూజ్ రఖే ఔర్ ఇస్ షహర్ మే కోయి భీ షహరీ కో దూసరే షహరీ హోనే కా ఏక్ దర్జా యా దూసరే షహరీ హోనే కా కోయి మహసూస్ నా హోయే హమారీ జిమ్మేదారీ హై. ఎవ్వలకు కూడా నేను ఇక్కడ 2వ తరగతి పౌరుణ్ణి అనిపించద్దు. ఎవరికైనా కూడా ఇది నా నగరం, ఇది నా రాష్ట్రం, ఇది నా గడ్డ అనిపించాలి తప్ప ఇది ఇక్కడ నేను ఇక్కడోని కాదు అనే పరిస్థితి ఉండొద్దు అనేది మన తాపత్రయం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, ఆజ్ కేసీఆర్ సాహెబ్నే పిచ్చలే 10 సాలోమే కభీ భీ మజ్హబ్ కే నామ్ పే సియాసత్ కర్నే కీ కోషిష్ నహీ కీ. గరీబ్ కో గరీబ్ కీ తరహ దేఖా, రంజాన్ కు ముస్లింలకు తోహఫా ఇస్తే క్రిస్మస్ కు క్రిస్టియన్లకు కానుకొనిచ్చిండు కేసీఆర్, బతుకమ్మకు మన ఆడబిడ్డలకు చీర పెట్టిండు కేసీఆర్. కేసీఆర్ లాంటి నాయకుడు ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేదు. కొన్ని కొన్ని చోట్ల నువ్వు ముస్లిం అయితే నీ ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో నువ్వు ముస్లిం అయితే బతుకు తెరువుకే భయమయ్యే పరిస్థితి ఉంది ఈ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో. చాలాసార్లు ఏమనుకుంటామంటే అలవాటు పడ్డ ప్రాణాలకు ఏముందిలే, ఎవరున్నా గింతే కదా అనుకుంటాం, ఎవరున్నా ఇంతే ఉండదు. స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్, స్థిరమైన నాయకుడు, దృఢమైన నాయకుడు, సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే నగరం ప్రశాంతంగా ఉంటుంది, మన బతుకు తెరువు మంచుకుంటుంది తప్ప అల్లాటప్ప నాయకులందరికీ ఎవరికి పడితే వానికి అవకాశం ఇస్తే ఆగమైపోతాం, మన నగరం ఆగమవుతుంది, మన బతుకులు ఆగమవుతాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ 25 రోజుల పాటు ఒక్కొక్క బూత్ కమిటీలో ఉండే నాయకుడు నాయకురాలు మీరు చేయవలసింది ఒకటే, మీరు ఒక్కొక్కరికి ఎన్నిళ్ళు ఎంతమంది ఓట్లు ఇచ్చారు? ఇంచార్జ్ 50 ఓట్లకు ఒకరు, 50 ఓట్లకు ఒకరు ఇన్ఛార్జ్ అంటే ఎంతమంది ఉండాలి? 50 ఇండ్లకు ఒకరు ఇన్ఛార్జ్ అంతేనా? అంతా పక్కానా? 50 ఇండ్లకు ఒకరు ఇన్ఛార్జ్ ఉన్నారా? ఏ 50 ఇండ్లు ఎవరో తెలుసా? తెలుసా? నేను అడిగితే చెప్తారా? ఎవరు ఏ కాలనీ ఏ 50 ఇండ్లు చెప్పగలుగుతారా? చేస్తున్నారా? నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, 50 ఇండ్లు 25 రోజులు, 50 ఇండ్లకు ఇన్ఛార్జ్ మీరు 25 రోజులు. ఎన్నిసార్లు కలవచ్చు 50 ఇండ్లు 25 రోజులు అంటే? రోజుకొకసారా, లే రోజుకు 2 సార్లా, లేకపోతే రోజుకొకసారి అయితే కలవచ్చా? పెద్ద కష్టం కాదు కదా, అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంటు, బస్తీ అయితే బస్తీ, కాలనీ అయితే కాలనీ, రోజుకి కనీసం ఒక్కసారైనా కలవచ్చు 50 ఇండ్లు అంటే. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరందరూ ఆ స్వాతిముత్యం సినిమా చూసినరా? చూసింది. అలా కమల్ హసన్ ఉంటాడు, కమల్ హసన్ ఆయనతో ఏమవుతుందంటే అందులో ఒక గుళ్ళె పంతులు గారు ఉంటాడు, సోమయాజు, సోమయాజులు గారి దగ్గరికి వస్తాడు, పోయి సార్ నాకు ఉద్యోగం ఇయ్యి సార్ అంటాడు. ఆ పంతులు గారు పాపం అమాయకుడు ఇస్తా అంటాడు, ఇస్తా తమ్మి అంటాడు. ఇక కమల్ హసన్ తెల్లారి నుంచి తగులుకుంటాడు, తెల్లారి కరెక్ట్గా 5:30 పోతాడు, కోడి కూసిందో లేదో ఆయన బెడ్ కడంగా లేవడతాడు, పోయి లేవగానే కళ్ళు తెరవగానే సార్ నా ఉద్యోగం, మళ్ళా ఆయన బాత్రూంలోకి వస్తున్నాడు ఒక అర్ధగంటకు, సార్ నా ఉద్యోగం, బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చి టిఫిన్ నాస్తా చేస్తుంటాడు, ఆడికి వచ్చి మళ్ళీ వాడి సార్ నా ఉద్యోగం, మళ్ళా లంచ్ కాడ సార్ నా ఉద్యోగం, మళ్ళా ఆయన స్కూటర్ కిక్ కొట్టి ఆయన బయలుదేరుతున్న మళ్ళా గుడికాడికి సార్ నా ఉద్యోగం, మళ్ళా ఇంటికి వచ్చి ఛాయ్ తాగుతున్నాడు
సార్ నా ఉద్యోగం. మళ్ళా రాత్రి పండుకునే తందుకు ఇట్లా జస్ట్ బెడ్ మీద వండుకుని ఉండలేదో సార్ నా ఉద్యోగం. ఇక మీరందరూ ఏం చేయాలంటే ఆ కమల్ హాసన్ పాత్ర మీరు తీసుకోవాలి, ఆ పాత్ర మీరు పోషించాలి. మీరందరూ ఏం చేయాలంటే 50 ఇండ్లు 200 ఓట్లు మనం పోయి కూసోవాలి, గండ పెట్టాలి. అక్క ఏం సంగతి ఎందుకే ఓటు నువ్వు చెప్పిగా, నీ కళ్యాణ్ లక్ష్మి రాలేదా, షాదీ ముబారక్ రాలేదా, మంచిగా నీళ్ళు వస్తలేవా, కరెంటు మంచిగా వస్తలేదా, మంచిగా రోడ్లు మంచిగా అయితలేవా, ఎమ్మెల్యే సాబ్ పిలిస్తే వలకతలేడా, కాలనీకి వస్తలేడా, మా నాయకులు మా కార్పొరేటర్లు మంచిగా లేరా, ఎందుకేయో ఓటు చెప్పు. హైదరాబాద్ను బాగా చేయలేదా, కొలువులు దొరకతలేవా, ఇవాళ మొత్తం ఇతర రాష్ట్రాలలో చిప్పగిడిపోతుంటే మనకేమొచ్చింది ఇబ్బంది అని అడగాల. అందరినీ కూడా దయచేసి నేను కోరేది ఒకటే, మీరు కనుక గట్టిగా అనుకుంటే 7,22,000 ఓట్లు, అందులో జనరల్గా హైదరాబాద్లో 50-20% పోలింగ్ అవుతుంది, మీరు కనుక గట్టిగా అనుకుంటే తప్పకుండా ఆ 50 ఇండ్లలో ఉండే వాళ్ళందరినీ మీరు మనిషి మనిషిని కలిసి ఇవన్నీ మీరు చెప్తే, ఇప్పుడు నేను చెప్పిన దానిలో కొన్ని విషయాలు మీరు చెప్పి ఇగో ఇదివరకు ఇవి చేసినాం ఈ పనులు, రేపు ఇవి చేస్తాము, రేపటి రోజున మళ్ళీ గెలిపిస్తే ఈ పనులన్నీ చేస్తాం, ఇది మా బాధ్యత, ఇది మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే భరోసా అనే మాట మనం కనుక గట్టిగా చెప్తే మీ ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంటుంది. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. గాంధీ గారు లాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన 365 రోజుల్లో దాదాపు ఏదో 2-3 రోజులు తప్ప ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, పనుల కాడ కూడా పోయి అర్ధరాత్రి కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు, అర్ధరాత్రి కూడా తిరుగుతూ ఉంటాడు ఎమ్మెల్యే గారు. అట్లాంటి ఎమ్మెల్యేని, అంత చక్కగా మన కోసం పనిచేసే ఎమ్మెల్యేని, ప్రజాసేవకి అంకితమైన ఎమ్మెల్యేని తప్పకుండా అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, మీ అందరికీ ఇంకొక మాట కూడా నేను చెప్పాలా, 25 రోజులు ఉన్నది, మెల్లగ మొదలు పెడదాం, ఏమైతుందిలే అని ఆదమరిస్తే మంచిది కాదు. అవతల వాళ్ళు ఎందుకంటే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, అయ్యో ఇదైపోయిందంట, అదైపోయిందంట, ఇక్కడ ఇది పోయిందంట, అది పోయిందంట అని లేనిపోని అబద్ధాలు చెప్పి ఆగం చేసి ఇవాళ వాట్సాప్లలో యూట్యూబ్లలో అన్లా ఇన్లా మనల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ప్రజల్ని గందరగోళం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి దయచేసి మనం 1 ఆగస్టు నాడు గాంధీ గారి అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసినాం, అదేవిధంగా ఇప్పటికి డిక్లేర్ చేసి 70 రోజులైంది, ఇంకొక 24 రోజుల్లో ఎన్నిక ఉన్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరుడు ప్రతి సోదరి మీరే ఎలక్షన్ కొట్లాడుతున్నంత తీవ్రంగా, నేనే నిలబడ్డా, నేనే క్యాండిడేటు, నాకే ఓటు అన్నంత స్థాయిలో మీరు దయచేసి ఈ 25 రోజులు కష్టపడండి, 5 ఏళ్ళు గాంధీ గారు మీకోసం కష్టపడతారనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. అదేవిధంగా గాంధీ గారికి గతంలో కూడా 9.5 ఏళ్ల పాటు ఏది అడిగినా కాదనకుండా నేను చేసి పెట్టిన, ఏ పని అడిగినా శేరిలింగపల్లి నియోజకవర్గానికి కాదనకుండా నేను చేసి పెట్టినా. ఇవాళ కూడా గాంధీ గారు చెప్తున్నారు మా దగ్గర ఇంకా కొన్ని పనులు చేయాలన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయాలి, లింగంపల్లి వద్ద అండర్ పాస్ కానీ బ్రిడ్జ్ కానీ నిర్మాణం చేయాలన్నారు, మైనారిటీ సోదరిమణుల కోసం సోదరుల కోసం ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలన్నారు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయాలన్నారు, డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయాలన్నారు, బీసీ బాలుర కోసం బాలికల కోసం హాస్టళ్ళు, మహిళా భవనాల నిర్మాణం, అదేవిధంగా జర్నలిస్టులకు ఇండ్లు కట్టాలని చెప్పినారు. ఇవన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను, పూర్తి భరోసా నాది, బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా. కానీ ఎమ్మెల్యే గారిని గెలిపించి తిరిగి రికార్డు మెజారిటీతో శాసనసభకు పంపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని, రాబోయే 24 రోజులు కులము మతము ప్రాంతము కాదు, ఇవాళ గుణవంతుడైన ఒక అభ్యర్థి, పనిమంతుడైన ఒక అభ్యర్థిని గెలిపించి తిరిగి శాసనసభకు పంపమని చెప్పి మీ అందరినీ నేను ప్రార్థిస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.